నైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ రామగుండంకు చేరుకున్నారు. కాసేపట్లో అక్కడ పునరుద్ధరించిన ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఇక కాయిలాపడ్డ పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 6,333 కోట్లు వెచ్చించాయి. ఇక నీమ్ కోటెడ్ యూరియా ఉత్పత్తి కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని స్వయంగా పరిశీలించిన అనంతరం రోడ్డు మార్గాన ఎన్టీపీసీ టౌన్షిప్లోని మహాత్మాగాంధీ క్రీడా మైదానానికి ప్రధాని చేరుకోనున్నారు. మొత్తం 20,000 మంది వరకు హాజరయ్యే సభా ప్రాంగణం నుంచి 3 జాతీయ రహదారులకు శంకుస్థాపన, భద్రాచలం రోడ్ సత్తుపల్లి నూతన రైల్వే లైన్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రామగుండం చేరుకున్నారా ప్రధాని? మమత, ప్రధాని షెడ్యూల్ ప్రకారమే 3:20 నిమిషాలకు రామగుండంలో ఏర్పడినటువంటి హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. ఇక ఆయనకు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్, సిపి ఎఫ్సిఎల్ చెందినటువంటి అధికారులు, బీజేపీ చెందినటువంటి కీలక నేతలు కూడా స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారానికి ప్రస్తుతం మోదీ బయలుదేరారు. అక్కడ 30 నిమిషాల పాటు ఎరువుల కర్మాగారాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ ప్రొడక్షన్ కు సంబంధించిన వివరాలు కూడా అక్కడ అధికారులతో తెలుసుకొని ఉన్నారు. అతని తర్వాత ఈ యొక్క ఎరువుల కర్మాగారాన్ని కూడా పూర్తిగా జాతికి అంకితం చేయనున్నారు. అక్కడ నుంచి షెడ్యూల్ ప్రకారం 3:25 కూడా అక్కడ నుంచి బయలుదేరి ఆ ఎన్టీపీసీ టౌన్షిప్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలానికి చేరుకోనున్నారు. ఇక ప్రధాని రామగుండకు చేరుకోవడంతో కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలతో పాటు రామగుండ వెళ్లి అన్ని రహదారుల వద్ద కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పూర్తిగా వచ్చే వాహనాలను కూడా పూర్తిగా అవుటర్ వైపు మళ్లించడం జరుగుతుంది. ఇక మరోవైపు పూర్తిగా అటు ఎస్పీజీ భద్రతా వలయంలో కూడా ఇటు రామగుండం ఎన్టీపీసీతో పాటుగా కూడా ఎఫ్సిఐఎల్ ఫ్యాక్టరీ కూడా అటు ఎస్పీజీ ప్రొటెక్షన్ లో ఉంది. మరోవైపు దాదాపు 200 మందికి పైగా ఆక్టోపస్ కమాండో బృందాలు కూడా అటు ఇటు ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ వెళ్లే మార్గాల వైపు కూడా మోహరించడం జరిగింది. మొత్తానికి ఆ షెడ్యూల్ ప్రకారం కూడా తన జాతికి అంకితం చేసిన తర్వాత ఆయన బహిరంగ సభలో గంట సేపు ఉండనున్నారు. బహిరంగ సభ ప్రాంగణంలోనే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ 40 నిమిషాల పాటు సభ వద్ద ఆయన ప్రసంగించిన అనంతరం కూడా తిరిగి 5:15 నిమిషాలకు మరియు సభా ప్రాంగణం నుంచి రామగుండంలోని హెలిపాడ్ వద్దకు చేరుకొని అక్కడ 5:30 నిమిషాలకు అక్కడ నుంచి తిరిగి MY-17 ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ కు బయలుదేరే విధంగా అయితే ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం అయితే పూర్తిగా ప్రధాని మంత్రి పర్యటన మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మమత. థ్యాంక్ యూ వేణు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. మోదీ ప్రసంగాన్ని వినేందుకు రైతులతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ ఉద్యోగుల కుటుంబాలు హాజరు కానున్నాయి. రామగుండంలో మోదీ బహిరంగ సభను ప్రజలు తిలకించేందుకు 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరలను ఏర్పాటు చేశారు. ఇక ఎరువుల కర్మాగార ప్రాధాన్యత, రైతులకు సమకూరే ప్రయోజనాలను వివరించడమే కాకుండా 4 కొత్త జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ రామగుండంకు చేరుకున్నారు. కాసేపట్లో అక్కడ పునరుద్ధరించిన ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం ఇవ్వనున్నారు. కాయిలాపడ్డ పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 6,333 కోట్లు వెచ్చించాయి. ఇక
నీమ్ కోటెడ్ యూరియా ఉత్పత్తి కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని స్వయంగా పరిశీలించిన అనంతరం రోడ్డు మార్గాన ఎన్టీపీసీ టౌన్షిప్లోని మహాత్మాగాంధీ క్రీడా మైదానానికి ప్రధాని చేరుకోనున్నారు. ఇక మొత్తం 20,000 మంది వరకు హాజరయ్యే సభా ప్రాంగణం నుంచి 3 జాతీయ రహదారులకు శంకుస్థాపన, భద్రాచలం రోడ్ సత్తుపల్లి నూతన రైల్వే లైన్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. ఇక మోదీ ప్రసంగాన్ని వినేందుకు రైతులతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ ఉద్యోగుల కుటుంబాలు హాజరు కానున్నాయి. రామగుండంలో మోదీ బహిరంగ సభను ప్రజలు తిలకించేందుకు 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరలను ఏర్పాటు చేశారు. ఎరువుల కర్మాగార ప్రాధాన్యత, రైతులకు సమకూరే ప్రయోజనాలను వివరించడమే కాకుండా 4 కొత్త జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు.